వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తని దారుణంగా హతమార్చారు. రచీద్ని విడిపడ్డారు. అత్యంత పాత్రికంగా యావత్ రాష్ట్రం కూడా తలపు పొందినట్టు ఓకే సతీష్ రైట్ చూస్తున్నాం మనం వినుకొండ నుంచి దృశ్యాలు మనం చూస్తున్నాం. వినుకొండలో రషీద్ నివాసానికి చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. మనం ఒక గంట సేపటి నుంచి వినుకొండలో ఎలాంటి పరిస్థితి ఉంది అనే దృశ్యాలు లైవ్ టెలికాస్ట్లో చూస్తూనే ఉన్నాం. ఎంత పెద్ద ఎత్తున ప్రజలు బయటికి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే మేమున్నామని చాటి చెప్పారో మనకి కనబడుతుంది. పెద్ద కాన్వాయ్గా బయలుదేరలేదు, ఒక్కడుగా బయలుదేరిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట ప్రతి ఒక్కరూ కూడా మేము మీతో పాటే ఉన్నాం అంటూ కూడా చాటి చెబుతూ రషీద్ నివాసం వరకు కూడా ఆయన వెంటే వచ్చిన దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఇంచుమించుగా 5-6 గంటల ఆలస్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండ పర్యటన కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు పోలీసులు ఆంక్షలు విధించడం, అదేవిధంగా వాహనం మార్చడం, ఇలాంటి రకరకాల కారణాలతో ఆలస్యం అవడం ఒక ఎత్తు, మరొక వైపు అభిమానులు ప్రజలు ఆయనకు అడుగడుగున స్వాగతం పలకడం మరో ఎత్తు అని మనం చెప్పుకోవచ్చు. ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేదు, మేం వైఎస్ జగన్ వెంటే ఉన్నామని చాటి చెప్పడం మనకి కనిపిస్తోంది. రషీద్ నివాసం నుంచి కూడా మనం చూస్తున్నాం ప్రత్యక్ష ప్రసారం. మాజీ మంత్రి అంబటి రాంబాబు అక్కడ మనకు కనిపిస్తున్నారు. రషీద్ కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్న దృశ్యాలు కూడా మనకు కనిపించాయి. కేవలం రషీద్ కుటుంబం మాత్రమే కాదు, అతని స్నేహితుల కుటుంబాలన్నీ కూడా ఇంతే విషాదాన్ని నింపుకున్న పరిస్థితి. రషీద్ని చంపేశారు, మమ్మల్ని కూడా ఎక్కడ ఏం చేస్తారో అన్న భయం ఆ యువకుల కుటుంబ సభ్యుల్లో, ఆ యువకుల్లో కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఆ తల్లుల ఆవేదన అయితే వర్ణనాతీతంగా ఉన్న పరిస్థితి. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నారు, అక్కడున్న నాయకులతో కలిసి పనిచేశాడు అనే ఒకే ఒక కారణంతో అతన్ని అత్యంత కిరాతకంగా నడి రోడ్డుపైన నరికి క్రూరంగా చంపేసిన పరిస్థితి. కేవలం అది మాత్రమే కాకుండా అతని చుట్టుపక్కలున్న వ్యక్తులందరినీ కూడా బెదిరించి తర్వాత మిమ్మల్నే చంపేస్తామని చెప్పారని కూడా ఆ తల్లులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపించింది. రషీద్ వృద్ధ తల్లిదండ్రులు కొడుకుని కోల్పోయిన తీవ్రమైన విషాదంలో ఉన్నారు. అటువంటి కుటుంబానికి నేను అండగా ఉంటాను అని భరోసా ఇవ్వడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. ఈ కుటుంబం వెంట మేమంతా కూడా ఉంటాము, అడుగడుగునా తోడుంటామని కూడా అక్కడ స్థానికులందరూ కూడా చెప్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వినుకొండ శివారు నుంచి కూడా తీసుకుని మరీ రషీద్ కుటుంబ సభ్యుల దగ్గరికి తీసుకువెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. గత కొంతకాలంగా ఇంచుమించు 30 రోజుల నుంచి ఎంత అరాచకం నడుస్తోందో మనకి తెలుసుకోవచ్చు. ఎవరైతే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళని నోరెత్తకుండా చేయడం లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రజల లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఎవరైనా సరే వాళ్ల నోరు ముయించడం లక్ష్యంగా పనిచేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారనే అనుమానం ఉన్నా సరే వాళ్ళని కొడుతున్న పరిస్థితి. మీడియా పరిస్థితి అంతకంటే ఘోరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడ ఏ వార్త బయటకు వస్తుందో, ఏం జరుగుతుందో అని, ఎక్కడ బయటపడుతుందో అనే ఉద్దేశంతో ఎక్కడా కూడా ఛానల్స్ ప్రసారాలని కూడా నిలిపివేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో ఉందో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మనకి అడుగడుగునా కనబడుతోంది. కేవలం 30 రోజులు 31 మందిని హత్య చేశారంటే ఎంత దారుణంగా ఉందో. గెలిచిన నాయకులు వాళ్ళు సొంత నియోజకవర్గానికి కూడా వెళ్లలేని పరిస్థితి సృష్టిస్తున్నారు. నిన్న చూసాం మనం మిథున్ రెడ్డి ఆ విషయంలో ఏం జరిగిందో. రెడ్డప్ప నివాసం పైన దాడికి దిగారు, వాళ్ళ వాహనాల్ని ధ్వంసం చేశారు. ఆయన తన సొంత నియోజకవర్గానికి మిథున్ రెడ్డిని కూడా వెళ్లలేని పరిస్థితిని క్రియేట్ చేస్తున్న పరిస్థితి. 100 మంది ఒక్కసారిగా రాళ్లు కర్రలతోటి దాడులకు దిగుతున్న దృశ్యాలు ఏపీలో అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు మనకి ప్రతి జిల్లాలో కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో మాట్లాడడం ఒక హక్కు అంటారు, అదేవిధంగా తమ భావాల్ని వ్యక్తీకరించడం ఒక హక్కు అని చెప్తారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని చెప్తాం. అవి ఎక్కడ ఉన్నాయనే ప్రశ్న ప్రధానంగా తలెత్తుతోంది. వినుకొండలో రషీద్ హత్య దానికి ఒక ఉదాహరణగా కూడా నిలుస్తోంది. రషీద్ తల్లిదండ్రుల్ని పరామర్శించడానికి వినుకొండ వెళ్లారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. నాయకులెవరూ ఆయన వెంట లేకుండా కూడా చాలా జాగ్రత్త పడిన సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి. అడుగడుగున అవాంతరాలు సృష్టించే పరిస్థితి కూడా మనకు కనిపించింది. వాటన్నింటి నుంచి ఉదయం 10 గంటల నుంచి ఒక్కొక్క అంశాన్ని దాటుకుంటూ సాయంత్రం ఆల్మోస్ట్ మనం చూస్తున్నాం 5:30 కావస్తోంది, ఇప్పటికీ రషీద్ నివాసానికి చేరుకోగలిగారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రషీద్ చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఏ
బాగా పై ఇంతమంది వస్తే సారే ఆడేస్తారు చెప్పండి. ఏంటి